హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ వాడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల ముప్పై మూడు పోస్టులతో ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా అఫీషియల్గా మనకి రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ పాటు మరికొన్ని ఏపీ ఉద్యోగాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్ యాక్టివేట్ చేసుకోండి సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల యాభై సిఏఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నెల పదమూడో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు దరఖాస్తులు అయితే పెట్టుకోవాలి రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సిలో పనిచేయడానికి రెండు వందల యాభై సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఏఎస్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది అభ్యర్థులు ఈ నెల పదమూడవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ అయినటువంటి శ్రీనివాసరావు తెలిపారు డిఎంఈ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది పోస్టుల సంఖ్య ఇంకా పెరగవచ్చని తగ్గవచ్చని కూడా చెప్పారు కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి మెడికల్ పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి అదేవిధంగా డిఎంఈలో అసిస్టెంట్ సర్జన్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పిహెచ్సిలో పనిచేసేటువంటి వైద్యులు పీజీ చదివేందుకు డిఎంఈ ఆసుపత్రిలోకి వెళ్లే అవకాశం ఉంది అందువల్ల పిహెచ్సిలో ఖాళీ అయ్యేటువంటి పోస్టులను ముందే అంచనా వేసి ప్రజలకు ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ నెలాఖరులోపు దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించి మెరిట్ జాబితా సిద్ధం చేసుకుంటే ఖాళీ అయ్యే పోస్టులను వెంటనే భర్తీ చేసేలా కార్యాచరణ ప్రారంభించారు కాగా ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్క పోస్ట్ కూడా ఖాళీగా ఉండడానికి వీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు యాభై మూడు వేలకు పైగా పోస్టులను ఒక్క వైద్య శాఖలోనే భర్తీ చేసినట్లుగా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు అలాగే మరొక అప్డేట్ వచ్చేసి రాష్ట్రంలో నాలుగు వేల ముప్పై మూడు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ పలు జిల్లాల్లో నాలుగు వేల ముప్పై మూడు పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది ఆసక్తి అర్హత కల అభ్యర్థులు ఆయా జిల్లాలోని ఏపీఎస్సిఎస్సిఎల్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోగలరు ఖరీఫ్ సీజన్లో వరి సేకరణ కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు ఎలాంటి రాత పరీక్ష లేదు పోస్టులను బట్టి ఎనిమిదో తరగతి టెన్త్ డిప్లొమా డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించి మీ జిల్లా ఏదైతే ఉంటుందో ఆ జిల్లాకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఉంటే కృష్ణ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పేసి మీకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది లేదా మీరు కృష్ణ అఫీషియల్ వెబ్సైట్ కృష్ణా డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్లోనికి వెళ్తే రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్లో మీకు ఈ నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి అలాగే మీరు ఏదైనా కోనసీమ జిల్లాకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినట్టయితే అంటే మనకి కొత్తగా ఏర్పడినటువంటి ఇరవై ఆరు జిల్లాల ప్రకారం మనకి నోటిఫికేషన్స్ అయితే ఇస్తున్నారు సో దీనికి సంబంధించి కోనసీమ జిల్లాకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినట్లయితే మీరు మీరు కోనసీమ కోనసీమ జిల్లా కోనసీమ డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మీకు వెబ్సైట్ అయితే వస్తుంది ఆ వెబ్సైట్లోనికి వెళ్తే రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది ఒక ఆప్షన్ సో అందులోనికి వెళితే మీకు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క పీడీఎఫ్ అయితే కనిపిస్తుంది అండ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి మెరిట్ బేసిస్ ప్రకారం సెలక్షన్ అయితే చేస్తారు ఒక రెండు నెలల పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయడానికి మనకి జిల్లాల వారికి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు అన్ని జిల్లాలు కలిపి నాలుగు వేలకు పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి అంటే అన్ని జిల్లాలు ఇంకా రాలేదు కొన్ని జిల్లాలకు వచ్చాయి కొన్ని జిల్లాలకి రాలేదు సో అది మీరు గమనించాలి సో ఈ విధంగా మీరు మీ సొంత జిల్లా ఏదైతే ఉంటుందో ఆ జిల్లాని మీరు అఫీషియల్ గూగుల్లో మీరు సెర్చ్ చేసే అఫీషియల్ వెబ్సైట్ని మీరు అందులోకి వెళ్ళి నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకోండి ఇంకా బాలల సంక్షేమ సమితుల సభ్యుల నియామకాలకు దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి ఇచ్చారు బాలల సంక్షేమ సమితులు బాలల మండల సభ్యుల నియామకానికి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాలు కొన్ని పూర్వ జిల్లాల చైల్డ్ వెల్ఫేర్ కమిటీలకు చైర్పర్సన్ సభ్యులు జువైనల్ జస్టిస్ బోర్డులో సోషల్ వర్కర్గా సో సోషల్ వర్కర్ సభ్యులుగా సేవలు అందించేందుకు తగిన అర్హత కలిగినటువంటి వారు అక్టోబర్ మూడో తేదీలో దరఖాస్తులు చేసుకోవాలి డబ్ల్యూడీసిపి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా నిర్మల్ జిల్లాలో మనకి పదిహేను పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెండు వేల వేకెన్సీస్తో మనకి ప్రొబేషనరీ ఆఫీసర్స్ పీఓ పోస్టులకి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు మనకి టైం ఇస్తూ ఎస్బీఐకి సంబంధించిన ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇంకా యూపీఎస్సీ నుంచి మనకి ఎనిమిది పోస్టులతో సిస్టమ్ అనలిస్ట్ పీజీటీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన యొక్క నోటిఫికేషన్ ఇచ్చారు ఐఐఎం కోజికోడ్ నుంచి కూడా మనకి పదహారు పోస్టులతో జూనియర్ అకౌంటెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇంకా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఈఎస్సికి సంబంధించి మనకి యూపీఎస్సీ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు నూట అరవై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగింది బీఈబీటెక్లో పర్టికులర్ బ్రాంచెస్లో సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అలాగే మనకి మరొక నోటిఫికేషన్ వచ్చేసి రైట్స్ లిమిటెడ్ నుంచి డెబ్బై ఎనిమిది పోస్టులతో జూనియర్ డిజైన్ ఇంజనీర్ క్యాడ్ డ్రాఫ్ట్స్ మ్యాన్ అనేటువంటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చారు రైట్స్ డాట్ కామ్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ